जयशंकर भूपालपल्ली जिला दूदेकुल ग्रामंलो वडगंडल वानतो सुमारु 100 एकराल मिर्ची पंट देबतींदि కాగా చేతికొచ్చిన మిర్చి పంట దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో మిర్చి పంట వేసామని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ రైతులు కోరారు. నా పేరు మల్లన్న, మాది దూదేగులపల్లి, భూపాలపల్లి మండల్, జిల్లా జయశంకర్. మేము ఒక 12 ఎకరాలు తోడేశాం సార్. చిన్నప్పటి నుంచి దీన్ని కంటి పాపలాగా చూసుకున్నాము. ఈ బ్లాక్ డ్రిప్స్ వచ్చినప్పటికీ డాక్టర్ల సలహా మేరకు మందులు కొట్టుకుంటూ తోటను ఈ రేంజ్ తీసుకొచ్చినాం సార్. ఒక 20 నుంచి 30 క్వింటాల్ వెళ్ళే తోటను తయారు చేసుకున్నాం. తెల్లందాకా పొద్దాకా నీర లేకుండా ఆహారం లేకుండా ఇదే తల్లి ఇదే బూదే అన్నదాతోటి కష్టపడ్డాం సార్. మొన్న ఒక ఎకరం వేస్తే పండగ ముందు ఒక 10 క్వింటాలు ఆవరి వెళ్ళింది మాకు కళ్ళంలో. ఇక పండగ వెళ్ళిన తర్వాత ఏర్దామని కూలీలు రాకపోతే ఆపేసినాం సార్. తెల్లారి ఏమైంది, భోగినాడు పొద్దాక కూడా మేము మందులు కొట్టినాము. మందు కొట్టి 6 గంటలకు సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత ఈ రాళ్ల వర్షం వచ్చింది సార్. రాళ్ల వర్షం వచ్చి మొత్తం ఏం లేకుండా కట్టెలు కూడా మొత్తం బద్దలైపోయి ఉన్న కాని మొత్తం తీసుకుపోయి చెర్లో పెట్టి చేనులో ఇట్లా మేడలు పెట్టి ఎక్కడిదక్కడ సర్వనాశనం అయిపోయింది. ఎకరానికి 130,000 నుంచి 150,000 వరకు పెట్టుబడి పెట్టాం సార్. ఇక అంత పెట్టుబడి అంటే ఇక చెప్పట్లేదు. మేమే దున్నుకున్నాం, మేమే కష్టపడ్డాం, మేమే అని చేసినాం కాబట్టి అవి చెప్తలేను. ఓన్లీ దానికి పెట్టిన పెట్టుబడి పిండి బస్తాలు కానీ పురుగు మందులు కానీ ఇతర కానీ అన్నీ కానీ 150,000 వరకు పెట్టుబడి పెట్టాం సార్. ఏం లేకుండా కళ్ళల్లో కళ్ళ మాయమైపోయింది ఒక గంట లోపలనే. తెలంగాణ గవర్నమెంట్ దయచేసి మాకేమైనా అధికారులు తోలేసి సర్వేలు చేపించేసి ఏమైనా నష్టపరిహారం ఇస్తే మా